但是నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు చేయకూడదు. ఇదంతా చేస్తే నాకు తరిగిపోయేది లేదు. నాకే ఈ పరిస్థితి వస్తే నువ్వు చేయవా? చేస్తావు. నాకన్నా భక్తితో గౌరవంతో చేస్తావు. నాకు ఆ సంగతి తెలుసు. ఇన్నాళ్ళు నీ ఇంట్లో ఉండి నేనేం చేశాను? నాకు తిండి పెట్టావు, బట్టలు ఇచ్చావు, నన్ను పోషించావు, నన్ను ఎంతో పవిత్రంగా కాపాడుకొచ్చావు. ఈ స్థితిలో నీకే మాత్రం సేవ అయినా చేయకపోతే నేను మనిషిని కాను. నా మీద జాలి పడుతున్నావా? ఏం ప్రయోజనం? నా జాలి నిన్ను కాపాడితే అక్కర్లేదు. నాకు బ్రతకాలం లేదు. నేను ప్రశాంతంగా కన్ను ముయ్యాలి. నీ కన్నీటితో నన్ను సాగనంపాలి. నా కోరిక, నా ఆఖరు కోరిక ఒక్కటే ఒక్కటే, అదే అదే నీ భర్త రావాలి. ఆయన పాదాలపై పడి ప్రాయశ్చిత్తం చేసుకుని మీ ఇద్దరిని కలపాలి. ఆ రాత్రి నేను నీ జీవితాన్ని నాశనం చేశానే. ఆ ముందు రోజు రాత్రి పాడావే ఆ పాట మళ్ళీ నీ భర్తతో కలిసి నువ్వు పాడాలి. నేను వినాలి. ఆ అదృష్టం నాకుందో లేదో, ఒకవేళ నా కోరిక నెరవేరకుండానే నేను వెళ్ళిపోతే ఒక్కసారి నా సమాధి దగ్గరకు వచ్చి ఆ పాట పాడమ్మా. నేను సమాధి నుంచి వింటాను. మీరు కలిశారని తృప్తి పడతాను. ఆ రోజు తెలియకుండా ఒక రాతి గోడకు పాడాను. తెలిసి మళ్ళీ ఒక రాతి గోడకు పాడమంటావా? వద్దు, మనిషికే పాడతాను. జార్జ్, పూజార్ గారు కనిపించారయ్యా. నీ పరిస్థితి పరితాపం అంతా చెప్పాను. పాపం ఆయన కూడా చాలా బాధపడ్డారు. తప్పకుండా వస్తున్నారు. అయ్యా అయ్యా, మీ అయ్యగారు నిద్రపోతున్నట్టున్నారు. నిద్రపోతున్నా సరే వెంటనే లేపి మాత్రం ఏమని డాక్టర్ గారు చెప్పారు. అలాగే అయ్యా 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 జార్జ్ జార్జ్ అయ్యా జార్జ్ అయ్యా అయ్యా పోయారమ్మా, పోయారు. మా అయ్యగారు పోయారు. నా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక. మీతో నుందురుగాక. దైవ ప్రజలారా, ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనలు ఆలకించి ఈ దినము జీవిత యాత్ర ముగించిన నీ పుత్రుని జార్జి ప్రసాదుని కనికరించుము. ఈయనకు నీ శాంతి వెలుగులతో కూడిన నీ రాజ్యముందు పునీతుల సత్సాంగత్యమున భాగము నిమ్ము. మా నాథుడైన క్రీస్తునాథుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత పుత్ర పవిత్రాత్మనామను నిన్ను ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్. మనం ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మలకి భార్య భర్తలుగానే ఉండాలి. ఈ అనుబంధాన్ని విడదీసే శక్తి ఆ భగవంతుడు కూడా లేదు. కావాలంటే నన్ను చంపండి, గొంతు పెట్టి పారేయండి. మీరు ఇలా మౌనంగా ఉంటే నాకు భయం వేస్తుందండి. మాట్లాడండి,
ఒక్కమాట మాట్లాడండి. నిజంగా నేను ఏ పాప ఎరగను, మీ పాదాలు సాక్షిగా చెప్తున్నాను. నమ్మండి. బాగున్నంత కాలం ఆ దేవతకి ద్వారపాలకుండా ఉన్నాను. ఇప్పుడు ఆ కోవెల ముందే చచ్చిపోతాను. ఇక మన ఇద్దరం కలిసి బ్రతకడం అసంభవం. ఆయన ఎక్కడున్నా సరే వెతికి నా మాటగా ఆయన్ని బ్రతిమాలుకునైనా సరే ఒక్కసారి తీసుకొస్తావా? దయచేసి తీసుకురా. కన్నీళ్లతో నా రక్తంతో ఆయన పాదాలు కడిగి నా పాపాలు కడిగేసుకుని వాళ్ళిద్దరినీ కలిపి వెళ్ళిపోతాను. అతను వెళ్ళిపోతే నాలో ఎందుకీ వెళితే, నాలో ఎందుకీ శూన్యం? ఏమిటి మనసు? అతను బ్రతికున్నంత వరకు అతన్ని శపించిందే, ఇప్పుడు ఎందుకు ఇలా తప్పిస్తుంది? ఏమిటి అర్థం లేని ఆవేదన? ఏమిటి అతనికి నాకు అనుబంధం? అయ్యో ఆగండి. ఏం చేస్తున్నారు? అయ్యో ఏం చేస్తున్నారు? చేసిన ఒక్క పాపానికి జార్జి బ్రతికున్నంత వరకు ఎంత శిక్షణ అనుభవించాడు, ఆ ఇళ్ళని ఎంత పవిత్రంగా కాపాడాడు. అంత దుర్మార్గుడు ఎంత మంచివాడైపోయాడు. ఏమిటో భగవంతుని లీల, మంచివాడయ్యాకే తీసుకెళ్లాడు అతన్ని. భాగ్యం భాగ్యం. ఎందుకు వచ్చారు? భాగ్యం, జరిగింది ఏదో జరిగిపోయింది. అవును జరిగిపోయింది, జరిగిపోయింది. మళ్ళీ తిరిగి రాదుగా. ఎందుకు రాదు? అదంతా మర్చిపో. నేను మర్చిపోతాను. మీరేదైనా మర్చిపోగలరు. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ మర్చిపోయారు, చేసిన సంసారాన్ని, పొందిన సంతోషాన్ని, సుఖాన్ని అంతా మర్చిపోయారు. భాగ్యం, నన్ను క్షమించి నాతో రా. ఎందుకు రావాలి? నా కోసం, నా సంతోషం కోసం రా. అవును, మీకోసం, మీ సంతోషం కోసం రావాలి. నా కోసం కాదు. నా కోసం అయితే భాగ్యం, నువ్వు చాలా కష్టపడ్డావు. నీకు మళ్ళీ కొత్త జీవితాన్ని ఇస్తాను. మోడైపోయిన నీ బ్రతుకు మళ్ళీ చిగురించేటట్టు చేస్తాను రా అని పిలిచేవారు. అలా పిలవలేకపోయారు. భాగ్యం, 10 మంది పెద్దల సమక్షంలో వేద మంత్రాలతో అగ్ని సాక్షిగా నా మెడలో తాళి కట్టి నీ అర్ధాంగిగా స్వీకరించారే. కానీ నేను ఏ పాపం ఎరగనని తెలిసి అర్ధరాత్రి నన్ను ఒంటరి దాన్ని చేసి నడివేదిలో ఊరు కుక్కలా వదిలి వెళ్ళారే. ఎలా వెళ్ళారు? ఆ పవిత్ర బంధాన్ని ఎలా తెంచేశారు? నేను మీకేమీ కాననుకునేగా వెళ్ళారు, ఇప్పుడు ఏమనుకుని వచ్చారు? ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు? ఏది ఏమైనా నేను నీకు తాళి కట్టిన భర్తని. తాళి? అవును, తాళి కట్టారు. ఆ హక్కుతోనే నాతో అన్ని సుఖాలు అనుభవించారు. కానీ నా కష్టాల్లో కన్నీళ్ళలో ఏమయ్యారు? భర్తగా నిలబడ్డారా? నేను చేయని పాపాన్నైనా భరించగలిగారా? క్షమించగలిగారా? ఆ కట్టిన తాళి మర్యాద కాపాడారా? ఆ పవిత్ర బంధాన్ని గౌరవించారా? నిర్దాక్షిణంగా నన్ను అనాథలు చేసి వెళ్ళారే,
ఊరంతా నన్ను చూసి నవ్వేటట్టు చేసి వెళ్ళారే, అప్పుడు గుర్తుకు రాలేదా ఈ కట్టిన తాళి? భాగ్యం, నా ప్రార్థనలు నా కన్నీళ్లు మిమ్మల్ని కరిగించలేకపోయాయి. కానీ కానీ తను చేసిన ఒక్క పాపానికి చార్జ్ బ్రతుకున్నంతకాలం తప్పించాడు, తహించుకుపోయాడు, నాకు అండగండగా నిలబడ్డాడు, నన్ను పోషించాడు, నన్ను మిమ్మల్ని కలిపి నాకు మళ్ళీ కొత్త జీవితాన్ని ఇవ్వాలని తహతహలాడాడు. కానీ తను వెళ్ళిపోయాడు. ఎవరు మనిషి, ఎవరికి మనసున్నది? భర్త అనే పదాన్ని ఎవరు సార్థకం చేసింది? తన ధర్మం తన నెరవేర్చి తన రుణం తీర్చుకుని అతను వెళ్ళిపోయాడు. కానీ నేను నా రుణం తీర్చుకోవాలి, అందుకే క్షమించండి. మీ భార్యగా బ్రతకడం కన్నా కాలిపోతాను.